Good afternoon to all of you. Mi andar ki telusu gauravaneelaina Andhra Pradesh Mukhyamantrulu Jagan Mohan Reddy garu October 1st tarikhna ante repu Bapu Museum ni inaugurate cheyabothunnaru. Aithe ee museum gata 10 samvatsaralga mootapadi unnadi. దీనికి కారణం ఏంటంటే మనకున్నవి యాంటిక్విటీస్ స్కల్ప్చర్స్ పెయింటింగ్స్ ఇవన్నీ 1500 ఉన్నాయి. అయితే అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉండటం వల్ల చిన్న మ్యూజియం సరిపోటలేదని రినోవేషన్ రిపేర్స్ అండ్ న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసము మూసేశారు. అయితే రకరకాల కారణాల వల్ల అది ప్రారంభం కాలేకపోయింది. ఇప్పుడు రేపు ఈ మ్యూజియంని ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోతున్నారు. ఈ మ్యూజియంలో ముఖ్య అంశాలు ఏంటంటే 10 లక్షల సంవత్సరాలకి నుండి 19th century వరకు 1500 స్కల్ప్చర్స్ పెయింటింగ్స్ యాంటిక్విటీస్ ఇవన్నీ కూడా ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఈ మ్యూజియంలో రకరకాల గ్యాలరీస్ ఉన్నాయి. ఐటమ్స్ రిలేటింగ్ టు జైనిజం అండ్ బుద్ధిజం, హిందూ స్కల్ప్చర్స్, స్క్రిప్చర్స్, మళ్ళీ ట్రైబల్ యాంటిక్విటీస్, ప్లస్ ఆది మానవుడు 10 లక్షల సంవత్సరాల క్రితం ఉపయోగించిన టూల్స్, ఇతర ఐటమ్స్, పాటరీ రిమైన్స్, కాయిన్స్, మళ్ళీ రకరకాల రాజులు వాడిన ఖడ్గాలు, మళ్ళీ వాళ్ళు వాడిన కిచెన్లో వాడిన డైనింగ్లో వాడిన కట్లరీ ఐటమ్స్, పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ఈ మ్యూజియంలో చూడవచ్చును. ఇది చాలా అద్భుతమైన మ్యూజియం, ఎందుకంటే 10 లక్షల సంవత్సరాలకి సంబంధించిన మ్యూజియము. అయితే ఈ మ్యూజియంలో మరి రకరకాల లేటెస్ట్ టెక్నాలజీని కూడా మేము వాడాము. డిజిటల్ డిస్ప్లే స్క్రీన్ అనేది ఉంది. ఈ డిజిటల్ డిస్ప్లే స్క్రీన్లో ఈ 1500 సంవత్సరాలకి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ని కూడా మీరు దాని గురించి డీటెయిల్స్ ఆ ఐటమ్ మీద మీరు క్లిక్ చేస్తే దాని వివరాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ప్లస్ ఇంటరాక్టివ్ కియాస్క్స్ అనేవి కూడా ఉన్నాయి ప్రతి గ్యాలరీలో కూడా. ఈ ఇంటరాక్టివ్ కియాస్క్లో మీరు ఏమేమి ఐటమ్స్ దాంట్లో స్టోర్ చేశారో అవన్నీ కూడా చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జైనిజం అండ్ బుద్ధిజం గ్యాలరీలో ఆంధ్రప్రదేశ్లో జైన అండ్ బుద్ధిజం సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ వివరాలన్నీ కూడా ఇంగ్లీష్లో తెలుగులో మీరు స్క్రోల్ చేసి చదువుకోవచ్చు. అదేవిధంగా హిందూ గ్యాలరీలో ఆర్ ట్రైబల్ ఆర్ట్స్ గ్యాలరీలో ఆర్ కాయిన్స్ గ్యాలరీ, ఎపిగ్రాఫిక్ గ్యాలరీ, న్యూమిస్మాటిక్స్ గ్యాలరీ, ఆర్మ్స్ వెపన్స్ గ్యాలరీ అన్నిట్లో కూడా ఇంటరాక్టివ్ కియాస్క్స్ ఉన్నాయి. ప్లస్ దానికన్నా అద్భుతమైన విషయం ఏంటంటే ఆగ్మెంటెడ్ టెక్నాలజీ, మేము ఇక్కడ ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ వాడటం జరిగింది. సో ఈ టెక్నాలజీ వలన మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి బాపు మ్యూజియం అని డౌన్లోడ్ చేసుకుంటే ఆ మ్యూజియంలో దాదాపు 100 ఐటమ్స్ మీతో మాట్లాడి వాటి గురించి అవే తెలియజేసుకుంటాయి. ప్లస్ పెయింటింగ్స్లో కూడా మీరు వీడియో అనేది కూడా డిస్ప్లే అవుతుంది. దాని గురించి మీరు డైరెక్ట్గా వీడియో ద్వారా ఆ స్కల్ప్చర్ గురించి కానీ పెయింటింగ్ గురించి కానీ మీరు తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి మన పబ్లిక్కి ఇంకా మన హిస్టరీ, ఆర్ట్, కల్చర్ గురించి తెలుసుకోవడానికి చాలా ఆనందంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇది ప్రత్యేకంగా పిల్లల్ని చాలా ఆకర్షింపజేస్తుంది. పిల్లల్నే కాదు, ఇక యూత్ని కూడా, ప్లస్ పెద్దల్ని అందరినీ కూడా ఒక లైవ్లీగా, ఇంటరాక్టివ్గా, ఒక కొత్తదనంతో ఈ మ్యూజియంని రూపుదిద్దటం జరిగింది. ఈ మ్యూజియంకి పక్క భాగంలో చూస్తే విక్టోరియా మెమోరియల్ హాల్ ఉంది. ఆ విక్టోరియా మెమోరియల్ హాల్ 1887లో క్వీన్ ఎలిజబెత్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అప్పుడు కట్టడం జరిగింది. అప్పుడు ఇనీషియల్గా బ్రిటిష్ వారు దాన్ని వాళ్ళ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కోసము ఒక ట్రైనింగ్ సెంటర్గా ఉపయోగించారు. ఆ తర్వాత 1921లో పింగళి వెంకయ్య గారు ఒక మన నేషనల్ ఫ్లాగ్ని డిజైన్ చేసి మహాత్మా గాంధీ గారికి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ,
ఆ తర్వాత అదర్ మన లైక్ సరోజినీ నాయుడు గారు అదర్ ఫ్రీడమ్ ఫైటర్స్ సమక్షంలో అందజేయటం జరిగింది. 1921 ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ కూడా ఇక్కడే ఈ ప్రెమిసెస్లో జరగటం జరిగింది. సో ఇంత చరిత్రాత్మకం ఉన్న ఈ బాపు మ్యూజియంని మరి రేపు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోతున్నారు. ఇవన్నీ రూపుదిద్దే ఓ పాలరాతి బొమ్మను కూడా మేము తయారు చేయటం జరిగింది. సో పబ్లిక్ అందరూ కూడా చూసి ఆనందించాలని, మన చరిత్రని ఇంకా చూసి అర్థం చేసుకోవాలన్నదే ఉద్దేశము. అయితే ఇంకా కొన్ని ఆగ్మెంటెడ్ రియాలిటీ రూమ్స్, లేజర్ షో రూమ్స్ అవన్నీ కూడా ఈ కోవిడ్ వలన ఆ ప్రొజెక్టర్స్ తెప్పించలేకపోయాము. అవి వెరీ సూన్ అవి కూడా ఓపెన్ చేస్తాం పబ్లిక్కి. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ తెలుసు, గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు 1వ తారీఖున అంటే రేపు బాపు మ్యూజియంని ఇనాగరేట్ చేయబోతున్నారు. అయితే ఈ మ్యూజియం గత 10 సంవత్సరాలుగా మూతపడి ఉన్నది. దీనికి కారణం ఏంటంటే మనకున్నవి యాంటిక్విటీస్, స్కల్ప్చర్స్, పెయింటింగ్స్ ఇవన్నీ 1500 ఉన్నాయి. అయితే అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉండటం వల్ల చిన్న మ్యూజియం సరిపోవటం లేదని రినోవేషన్, రిపేర్స్ అండ్ న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసము మూసేశారు. అయితే రకరకాల కారణాల వల్ల అది ప్రారంభం కాలేకపోయింది. ఇప్పుడు రేపు ఈ మ్యూజియంని ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోతున్నారు. ఈ మ్యూజియంలో ముఖ్య అంశాలు ఏంటంటే 10 లక్షల సంవత్సరాలకి నుండి 19వ సెంచరీ వరకు 1500 స్కల్ప్చర్స్, పెయింటింగ్స్, యాంటిక్విటీస్ ఇవన్నీ కూడా ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఈ మ్యూజియంలో రకరకాల గ్యాలరీస్ ఉన్నాయి. ఐటమ్స్ రిలేటింగ్ టు జైనిజం అండ్ బుద్ధిజం, హిందూ స్కల్ప్చర్స్, స్క్రిప్చర్స్, మళ్ళీ ట్రైబల్ యాంటిక్విటీస్, ప్లస్ ఆది మానవుడు 10 లక్షల సంవత్సరాల క్రితం ఉపయోగించిన టూల్స్, ఇతర ఐటమ్స్, పాటరీ రిమైన్స్, కాయిన్స్, మళ్ళీ రకరకాల రాజులు వాడిన ఖడ్గాలు, మళ్ళీ వాళ్ళు వాడిన కిచెన్లో వాడిన, డైనింగ్లో వాడిన కట్లరీ ఐటమ్స్, పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ఈ మ్యూజియంలో చూడవచ్చును. ఇది చాలా అద్భుతమైన మ్యూజియం, ఎందుకంటే 10 లక్షల సంవత్సరాలకి సంబంధించిన మ్యూజియము. అయితే ఈ మ్యూజియంలో మరి రకరకాల లేటెస్ట్ టెక్నాలజీని కూడా మేము వాడాము. డిజిటల్ డిస్ప్లే స్క్రీన్ అనేది ఉంది. ఈ డిజిటల్ డిస్ప్లే స్క్రీన్లో ఈ 1500 సంవత్సరాలకి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ని కూడా మీరు దాని గురించి డీటెయిల్స్ ఆ ఐటమ్ మీద మీరు క్లిక్ చేస్తే దాని వివరాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ప్లస్ ఇంటరాక్టివ్ కియాస్క్స్ అనేవి కూడా ఉన్నాయి ప్రతి గ్యాలరీలో కూడా. ఈ ఇంటరాక్టివ్ కియాస్క్లో మీరు ఏమేమి ఐటమ్స్ దాంట్లో స్టోర్ చేశారో అవన్నీ కూడా చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జైనిజం అండ్ బుద్ధిజం గ్యాలరీలో ఆంధ్రప్రదేశ్లో జైన అండ్ బుద్ధిజం సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ వివరాలన్నీ కూడా ఇంగ్లీష్లో, తెలుగులో మీరు స్క్రోల్ చేసి చదువుకోవచ్చు. అదేవిధంగా హిందూ గ్యాలరీలో, ఆర్ ట్రైబల్ ఆర్ట్స్ గ్యాలరీలో, ఆర్ కాయిన్స్ గ్యాలరీ, ఎపిగ్రాఫిక్ గ్యాలరీ, న్యూమిస్మాటిక్స్ గ్యాలరీ, ఆర్మ్స్ వెపన్స్ గ్యాలరీ అన్నిట్లో కూడా ఇంటరాక్టివ్ కియాస్క్స్ ఉన్నాయి. ప్లస్ దానికన్నా అద్భుతమైన విషయం ఏంటంటే ఆగ్మెంటెడ్ టెక్నాలజీ, మేము ఇక్కడ ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ వాడటం జరిగింది. సో ఈ టెక్నాలజీ వలన మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి బాపు మ్యూజియం అని డౌన్లోడ్ చేసుకుంటే మ్యూజియంలో దాదాపు 100 ఐటమ్స్ మీతో మాట్లాడి వాటి గురించి అవే తెలియజేసుకుంటాయి. ప్లస్ పెయింటింగ్స్లో కూడా మీరు వీడియో అనేది కూడా డిస్ప్లే అవుతుంది. దాని గురించి మీరు డైరెక్ట్గా వీడియో ద్వారా ఆ స్కల్ప్చర్ గురించి కానీ, పెయింటింగ్ గురించి కానీ మీరు తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి మన పబ్లిక్కి ఇంకా
మన హిస్టరీ ఆర్ట్ కల్చర్ గురించి తెలుసుకోవడానికి చాలా ఆనందంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇది ప్రత్యేకంగా పిల్లల్ని చాలా ఆకర్షింపజేస్తుంది. పిల్లల్నే కాదు, ఇక యూత్ని కూడా ప్లస్ పెద్దల్ని అందరినీ కూడా ఒక లైవ్లీగా ఇంటరాక్టివ్గా ఒక కొత్తదనంతో ఈ మ్యూజియంని రూపుదిద్దటం జరిగింది. ఈ మ్యూజియం కి పక్క భాగంలో చూస్తే విక్టోరియా మెమోరియల్ హాల్ ఉంది. ఆ విక్టోరియా మెమోరియల్ హాల్ 1887లో క్వీన్ ఎలిజబెత్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అప్పుడు కట్టడం జరిగింది. అప్పుడు ఇనీషియల్గా బ్రిటిష్ వారు దాన్ని వాళ్ళ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కోసము ఒక ట్రైనింగ్ సెంటర్గా ఉపయోగించారు. ఆ తర్వాత 1921లో పింగళి వెంకయ్య గారు ఒక మన నేషనల్ ఫ్లాగ్ని డిజైన్ చేసి మహాత్మా గాంధీ గారికి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఆ తర్వాత అదర్ మన లైక్ సరోజిని నాయుడు గారు, అదర్ ఫ్రీడమ్ ఫైటర్స్ సమక్షంలో అందజేయటం జరిగింది. 1921 ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ కూడా ఇక్కడే ఈ ప్రెమిసెస్లో జరగటం జరిగింది. సో ఇంత చరిత్రాత్మకం ఉన్న ఈ బాపు మ్యూజియంని మరి రేపు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోతున్నారు. ఇవన్నీ రూపుదిద్దే ఓ పాలరాతి బొమ్మను కూడా మేము తయారు చేయటం జరిగింది. సో పబ్లిక్ అందరూ కూడా చూసి ఆనందించాలని, మన చరిత్రని ఇంకా చూసి అర్థం చేసుకోవాలన్నదే ఉద్దేశము. అయితే ఇంకా కొన్ని ఆగ్మెంటెడ్ రియాలిటీ రూమ్స్, లేజర్ షో రూమ్స్ అవన్నీ కూడా ఈ కోవిడ్ వలన ఆ ప్రొజెక్టర్స్ తెప్పించలేకపోయాము. అవి వెరీ సూన్ అవి కూడా ఓపెన్ చేస్తాం పబ్లిక్కి. థ్యాంక్ యూ. మ్యూజియంకి టికెట్? యా, డెఫినెట్లీ దెర్ విల్ బి అ టికెట్. ఎందుకంటే మ్యూజియమ్స్ హ్యావ్ టు బీ సెల్ఫ్ సస్టైనింగ్, కాబట్టి ఒక టికెట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఎంత అన్నది ఇంకా ఫైనలైజ్ చేస్తాము, బట్ డెఫినెట్లీ దెర్ విల్ బి అ టికెట్. అండ్ దెన్ ఆ విక్టోరియా మెమోరియల్ హాల్ ఆ బిల్డింగ్ బయట కూడా ఒక లేజర్ షో అన్నది మేము తయారు చేస్తున్నాము. అది కూడా నెక్స్ట్ 1 or 2 మంత్స్లో ప్రారంభించబోతున్నాం. ఏదండి ద టైమ్? ఇంకా మాకు చెప్తారు, దట్ విల్ బి ఇండికేటెడ్ నౌ. మార్నింగ్ సెషన్లోనే ఉంటుంది, బిఫోర్ లంచ్. అది దట్ ఈస్ పోస్ట్పోన్డ్. ఏదండి? ఏది? ఏం మిస్సింగ్? ఏం లేదండి. దెర్ ఆర్ నో మిస్సింగ్ ఐటమ్స్. ఫస్ట్ లెట్ అస్ డిస్కస్ అబౌట్ దిస్. ఓకే, ఎనీథింగ్ ఎల్స్ యూ కెన్ డిస్కస్ సెపరేట్లీ, బట్ దెర్ ఆర్ నో మిస్సింగ్ ఐటమ్స్. నేను వచ్చి ఇక్కడ 3 ఇయర్స్ అయింది. ఈ 3 ఇయర్స్లో దెర్ ఇస్ నథింగ్ మిస్సింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ యునో వెరీ రికార్డెడ్ అండ్ స్టోర్డ్ ఇన్ ద స్టోర్ రూమ్. చెప్పండి. మ్యూజియం అంతా తిరిగి మీరు చూడొచ్చు. ఇది కూడా యూ కెన్ ట్రై అండ్ దే విల్ టెల్, మన వాళ్ళని ఎవరైనా ఉంచమండి టెక్నికల్ వాళ్ళని, దే విల్ షో హౌ టు ఆపరేట్ దిస్. సో మీరు అందరూ కూడా ఇక్కడ గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి సింపుల్గా బాపు మ్యూజియం అని టైప్ చేయండి. బాపు మ్యూజియం అని టైప్ చేస్తే దాన్ని మీరు మీ అందరికీ ఈ రోజుల్లో ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఆండ్రాయిడ్ ఫోన్స్ని మీరు అది ఓపెన్ అయ్యి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐటమ్స్ కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ మీద ఆల్మోస్ట్ 100 ఐటమ్స్ ఇన్ ద మ్యూజియం మీద మీరు ప్లేస్ చేస్తే దట్ వీడియో విల్ కమ్ అండ్ దెన్ ఇట్ విల్ డిస్ప్లే టు యూ అబౌట్ దట్ ఐటమ్. సో దిస్ ఈస్ ద లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఇది భారతదేశంలోనే మొదటిసారిగా ఈ మ్యూజియంలో అన్నది ఇలాంటి ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ ఉపయోగించడం జరిగింది. అయితే యాజ్ ఐ టోల్డ్ యూ, మనకి ఇంకా 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్ లేజర్ షో అనేది ప్లస్ వర్చువల్ రియాలిటీ అనేది ఒకటి ప్లస్ డిజిటల్ బుక్ అనేవి కూడా తయారీలో ఉన్నాయి. అయితే బికాజ్ ఆ ప్రొజెక్టర్స్ ఇంకా ఈ కోవిడ్ వల్ల
తీసుకోలేకపోయాము బట్ నెక్స్ట్ 2 మంత్స్లో అవన్నీ కూడా రెడీ అయిపోయి వి విల్ ఓపెన్ ఇట్ టు ద పబ్లిక్ థ్యాంక్ యూ